బాగున్నారమ్మా? బాగున్నారా నాన్న? మూడు నిద్రలు అవ్వకుండా నేను గడప దాటకూడదు అన్నారు కదత్తయ్య. అనడం కాదమ్మా, అది పద్ధతి. నాకేమో పుట్టింటికి వెళ్ళడానికి లేకుండా పోయింది, అందుకే అమ్మా నాన్నల్ని నేనే రమ్మని పిలిచా. మీరు బిజీగా ఉంటే మీ పని మీరు చేసుకోండి అత్తయ్య, మా గదిలో కూర్చుని మేము మాట్లాడుకుంటాం. మీరు గదిలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం, చెవులు కొరుక్కోవడం కాదమ్మా ఇక్కడ విషయం. నువ్వేం చేయాలనుకున్నా ఒక ముక్క ముందుగా ఈ ఇంటి పెద్ద అని మీ అత్తగారికి చెప్పి పర్మిషన్ తీసుకోవడం పద్ధతి, లేకపోతే ఆవిడ పెద్దరికాన్ని అవమానించినట్టే అవుతుంది. ఈవిడికేంటి మహాతల్లి, ఎన్ని అవమానాలు ఎదురైనా ఇలా మౌనంగా భరిస్తుంది, ఎవరిని ఒక్క చిన్న మాట కూడా అందు. మనకి మనమే తెలుసుకోవాలి, అర్థమైందనుకుంటాను. అత్తయ్య మావయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. ఒక్క నిమిషం అమ్మా, దగ్గరుండి నీ చెప్పులు కుట్టించుకొచ్చాను. ఇలాంటివి వేరే దొరుకుతాయేమని ట్రై చేశాను, ఆ షాప్ అతను లేవన్నాడు. నీకు ఇష్టమైనవి కాబట్టి చాలా బాగా కుట్టించుకొచ్చాను, చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. కావాలని చేస్తున్నారు, విక్రమ్ ఎప్పటికీ తెలుసుకుంటాడో ఏంటో. ఆ చెప్పుల మీద మరకేంటి నాన్నా? ఓ ఇదా, ఇప్పుడు చూడమ్మా. ఏం నాన్నా, షర్ట్తో తుడవడం ఏంటి? ఏం పర్లేదమ్మా, నీ చెప్పుల కంటే నా షర్ట్ ఏం ఎక్కువ కాదు, నేను తొడుగుతా నాగు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అక్కడ రామాయణంలో భరతుడు అన్న పాదుకల్ని సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు, అది సోదర ప్రేమ. ఇక్కడ మనింటి రామాయణంలో బిడ్డ తల్లి పాదుకలకి సేవ చేస్తున్నాడు, ఇది తల్లి పట్ల బిడ్డ ప్రేమ. అవును దివ్య, మీ అమ్మ నాన్నలు అలా నిలబెట్టి ఉంచావేంటి, ఇదే మర్యాద? అది కాదు విక్రమ్, అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా అమ్మ నాన్నల్ని రమ్మని పిలిచాను. తప్పేంటి? నాకు అదే అర్థం కాలేదు, అత్తయ్య గారు ఏమి అనలేదు, మీ మావయ్యే నేను చేసింది తప్పంటూ గొడవ చేస్తున్నారు. దేవత లాంటి అత్తయ్య గారికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. అదేంటక్కయ్, అసలు నీ వల్ల సగం తల్లొప్పులు మావయ్య, నువ్వే అమ్మకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నావు. మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించవా? తమ్ముడు కాబట్టి అభిమానంతో అమ్మని నేను అనలేదు, కానీ నేను మాత్రం ఊరుకోను. దివ్య అమ్మ నాన్న ఇంటికి పర్మిషన్ తీసుకొని రావటం ఏంటి? జరిగిన దానికి మావయ్య బదులు నేను క్షమాపణ చెప్తున్నాను, మీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మీరు రావడం మా అమ్మకు కూడా చాలా సంతోషం. ఏమ్మా? అవునవును, చాలా సంతోషం.
దివ్య, అత్తగారిని మావయ్యగారిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే. లోపలికి వెళ్ళమంటారా?